నమస్కారం. కార్తీక పురాణం 27వ రోజు కథ. మహాముని అయిన దూర్వాసుడు భక్తుడైన అంబరీషుణ్ణి ఆశ్రయించుట. కార్తీక పురాణం నిన్నటి కథలో దూర్వాస మహర్షి సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడానికి పరుగులు పెట్టిన వైనం గురించి విన్నాం కదా. ఇక తరువాతి కథను అత్రి మహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు. ఓ కుంభ సంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు అని వృత్తాంతాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు దూర్వాసునితో ఇలా చెబుతున్నాడు. ఓ దూర్వాస మహాముని, నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు, నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణుచక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం, ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే వాణ్ణి జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరూ బ్రాహ్మణుణ్ణి దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమనర్చినవాడు బ్రహ్మహంతకులే అవుతారు. కాబట్టి ఓ దూర్వాస మహర్షి, తపశ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మహత్య చేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్ళు, అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని విష్ణుదేవుడు దూర్వాసునికి నచ్చచెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు. కార్తీక పురాణం 27వ రోజు పారాయణ సమాప్తం.